తెలుగు మూవీస్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ మా ఊరి పులిమేర 2 మొత్తానికి టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. పార్ట్ 1 కావాలంటే మనకి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అయితే మీకు స్ట్రీమింగ్ అవుతుంది. రైట్, లెట్స్ గో. ఈసారి దీంట్లో అమ్మా అమ్మో, ఇది మరి భయంకరంగా ఉంది. ఆనందేశుడు తప్పు కదా మామా? బాగా చూస్తే తప్పు కానీ భరిస్తే తప్పు. అమ్మో ఇలా డైలాగ్ మళ్ళీ తప్పు కదా మామా? బాగా చూస్తే తప్పు కానీ భరిస్తే తప్పు. వాటి క్రియేటివిటీ ఇదే. ఇంకా మరి బయరెండి అయిపోయాడు. ఓకే, టీజర్ మోడ్ మనకి పర్ఫెక్ట్ గా కట్ చేశారు. ఎస్పెషల్లీ డైలాగ్స్ కూడా వేసారు, కొంచెం మరి వైలెంట్ గా రాసుకున్నారు. చంపితే తప్పు కానీ బలిస్తే తప్పే ఉందని చెప్పేసి. అండ్ దాంతోపాటు మీరు టీజర్లో కొన్ని కొన్ని షార్ట్స్ కనుక పాస్ చేసి చూసుకుంటే ఎంత క్రూయల్గా కనిపిస్తాయి. లిటరలీ అసలు ఐస్ చూసారా? ఇద్దరు బ్లాక్ మ్యాజిక్ని ఒక టాప్ లెవెల్లోకి తీసుకెళ్తారని చెప్పేసి బాగా అర్థమైపోయింది. మరి నెత్తి మీద రక్తం కూడా పోసేసుకొని. అండ్ దాంతోపాటు మనకి కొన్ని మాత్రమే మనకి కొత్త క్యారెక్టర్స్ కూడా మనకి ఓపెన్ చేశారు. సో మరి వాళ్ళు ఎలా ఉండబోతున్నారో మనం కొద్దిగా వెయిట్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫ్రెష్గా ఉంది, బట్ ఆ మనకి ఆ బేస్ అనేది ఇంకొంచెం ఎక్కువ పెంచితే ఇంకా చాలా బాగుంది. అంటే బేస్ అనమాట, బేస్ అంతే. అండ్ మెయిన్లీ అందరూ కూడా ఫస్ట్ పార్ట్లో బాగా సర్ప్రైజ్ అయింది ఆ క్లైమాక్స్ ఎండింగ్ ట్విస్ట్ దగ్గర. స్టిల్ ప్రతి ఒక్కరు ఇప్పుడు కూడా హాంట్ చేస్తూనే ఉంది. సో మరి ఈ పార్ట్లో మనకి అది ఎంత పర్ఫెక్ట్గా మనకి ఎస్టాబ్లిష్ చేసి మరి ఇంత క్రూయల్గా బ్లాక్ మ్యాజిక్ని ఏ లెవెల్కి తీసుకెళ్తారో, ఈ కాన్సెప్ట్ ప్రత్యేకంగా చాలా బాగా నచ్చింది. సో వెయిట్ చేద్దాం మనం, మరి ఎంత ఎక్స్టెండ్కి వెళ్ళిపోతారా అని చెప్పేసి. వీళ్ళు మనకి ఏ సర్టిఫికేట్ తీసుకోవాలి మరి యూఏ ఈ సర్టిఫికేట్లు గోల్ లేకుండా ఎట్లయితే వాళ్ళు తీసారు మనకి అలాగే చూపిస్తే ఈ ఒక కాన్సెప్ట్ వాల్యూ అనేది అందరికీ అంతే బాగా నచ్చింది. ఎందుకంటే పార్ట్ 1 కూడా మనకి ఎక్కడ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదన్నమాట. అంటే సర్టిఫికేట్ విషయంలో ఇవే తీసుకుందామని చెప్పేసి ఏకే వెళ్ళిపోయారు. సో ఇది కూడా అంతే ఉంటే దాట్ విల్ బి పర్ఫెక్ట్. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది ప్యూర్లీ అ గోల్డెన్ స్టార్ మ్యాన్. మరి మీకు అనిపించిందో కింద డామ్స్ కామెంట్ చేయండి. చంపితే తప్పు కానీ బలిస్తే తప్పేముంది. అండ్ దట్స్ ఇట్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఎంజాయ్ ఇట్ అండ్ ఆల్ క్యాచ్ యు ఇన్ ది నెక్స్ట్.